లలిత ఎక్స్చేంజ్ వత్సా పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు అంటే ఆపదలో ఉండేటువంటి వాడిని రక్షించే దేవుడు కదా అదే అండి అది ఆ నరసింహస్వామి సింగిరి కోన అంత ఫేమస్ అని వాళ్ళు చెప్పారు మాట అండి ఆ వాస్తవంగా కూడా స్వామివారు చాలా అద్భుతంగా ఉంటారు నిలబడి ఉంటారు ఎక్కడ నిలబడి ఉండేటువంటి నృతింహ స్వామి చాలా తక్కువగా ఉంటారు అది అది మన ఆంధ్రాలో ఉండడం విశేషం ఇప్పుడు చాలామంది సామాన్య భక్తులు కానీ అలాగే కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేస్తుంటారండి ఉదాహరణకి తిరుపతిలో చిరతపుల్లో ఒక పాపని ఏదో తీసుకెళ్ళిపోయింది అది కొద్దిగా ప్రాబ్లం వచ్చిందండి అది అది అందరూ చూశారు ఈ సామాన్య భక్తులు అలాగే దేవుడు లీడ్ అనేవాడు నాస్తికులు ఉన్నారు కదా వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు ఉన్నాడు కదా మీ వెంకటేశ్వర స్వామి ఎందుకు ఈ పాపను రక్షించలేదు అంటే మంచి క్వశ్చన్ సార్ ఇది వాస్తవంగా అంటే భగవంతుడు అనేటువంటిది పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం అండి అవును తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేటువంటిది పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం వన్యప్రాణులు ఉండేటువంటి ప్రాంతం అది పూర్తిగా అంటే అవి ఉన్న ప్రాంతానికి మనం వెళ్తున్నాం మనం ఉన్న ప్రాంతానికి అవి రాలేదు ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది బాధ్యత కూడా మన పేరున కూడా ఖచ్చితంగా ఉంటుందండి అంటే గాల్లో దీపం పెట్టి మనం భగవంతుని ప్రార్థన చేస్తే భగవంతులు వచ్చి దాని చేతులు అడ్డం పెట్టడం ఉండదు కదా అలాగే మనం ఉండేటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో మన ప్రారంభ కమ్మల ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఉండాల్సినటువంటి జాగ్రత్త ఇవన్నీ కూడా ఉండాలి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అంటే వెళ్ళేటువంటి భక్తులకు సౌకర్యాలు అనేటువంటి ఇంకొంచెం మంచి జాగ్రత్త చేసుకుంటే ఆ ఇబ్బంది రాకపోవచ్చు అదే అంటే వీళ్ళు దేవుడు ఎందుకు రక్షించలేదు అంటుంటారు అంటే ఇదే పది రోజుల క్రితం ఒక చిరుతపులి ఒక పాపను ఎత్తుకొని పోతే భగవంతుడు కాపాడాడు అని దండం పెట్టాం కదా అవును అంటే అక్కడ రెండోసారి ఏమైందంటే ఆ చిరుత యొక్క ప్రభావం పెరుగుతుంది అని తెలుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంటుంది ఒకటి ఫస్ట్ భగవంతుడు అనేటువంటి వాడు రక్షించడానికే ఖచ్చితంగా ఉన్నాడు అంటే ఆ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటిది అయితే అక్కడ అజాగ్రత్త అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది నాకేమనిపించింది ఏంటంటే దేవుడు ఆ పాపకి ఉన్న ఆయుషు వరకే ఉందండి అంటే మనం ఆ మాట చెప్తే ఏమవుతుందంటే అంటే చిన్నపిల్లల్ని ఈ విధంగా చేస్తారా అంటే ఆయుషు దేవుడు అది అంత పాప బతికే కాలం అదే ఉందమ్మా నేను అనుకున్నాను పర్సనల్గా అంటే అది ఉండొచ్చు అంటే ఖచ్చితంగా అదే ఉండొచ్చు కానీ మనం అదే మాట చెప్పామనుకోండి అంటే ఎంతో మందికి ఇంకా అంటే ఆయుషం అంత చిన్నపిల్లలకి తీసేయాలా భగవంతుడు అక్కడికి వచ్చాక అలా తీసేయాలా అని అంటుంటాం చాలా మంది తిరుమలకు లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళొచ్చేటప్పుడు అంటే కారు ప్రమాదం ఇలాంటి జరుగుతుంటాయి ఆ జరుగుతున్నప్పుడు అంటే మనలో ఉండేటువంటి అజాగ్రత్తని ఎవరు అక్కడ గమనించరండి అంటే క్షేత్రానికి వెళ్ళొస్తూ దెబ్బలు లేకపోతే క్షేత్రానికి వచ్చి మరణించారని ఏదో చెప్తుంటారు తప్ప ఆ సమయంలో అంటే మనం చేసేటువంటి డ్రైవింగ్ కావచ్చు ఇప్పుడు మనం ఎంత చాలా చక్కగా వెళ్తున్నా అవతల వచ్చి తగిలిచ్చేటువంటి ప్రభావాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మన యొక్క కర్మలను బట్టే ఉంటాయండి అవన్నీ కూడా అది ఈ కర్మ సిద్ధాంతం నమ్మితే వాళ్ళకి అర్థమవుతుంది అర్థమవుతుంది ఇంకో ప్రశ్న ఏంటంటే ఎక్కువగా వీళ్ళు దేవుడు నమ్మను దేవుడు ఉన్నాడు అని ఎలా ప్రూ చేయి రుజువు చేయి అంటుంటారండి అంటే వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి అంటే భగవంతుడు ఉన్నాడు అని ఇప్పుడు మన తల్లి తండ్రులు ఉన్నారు మనం వాళ్ళని నమస్కారం చేస్తున్నాం భగవంతుడు అనేటువంటి వాడు ఒక ఒక తల్లి గర్భంలో ఒక శిశువుని పెట్టి తొమ్మిది నెలలు రక్షించి ఈ భూమి మీదకి వస్తుంది ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ తొమ్మిది నెలల గర్భంలో ఎవరు ఆ బిడ్డకు ఇచ్చేటువంటి శక్తిని కావచ్చు ఆయుష్ని కావచ్చు వివిధ రకాలైనటువంటి అవయవాలను ఇచ్చేటువంటి వ్యవస్థ అంతా కూడా భగవంతుడు ఏర్పాటు చేస్తేనే అవి అవుతుంది రెండో విషయం ఏంటంటే ఈ పుట్టినటువంటి బిడ్డ మనం కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల కాలం పాటు చాలా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ యొక్క నడవడం దగ్గర ఇవన్నీ అవుతాయి అదే ఒక పక్షులకో లేకపోతే ఒక ఆవుకో లేకపోతే జంతువుకో ఒక బిడ్డ జన్మనిస్తే ఇరవై నాలుగు గంటల్లో లేచి నడిచి దాని పని చేసుకుంటుంటుంది అంటే దేనికి సంబంధించినటువంటి వ్యవస్థని భగవంతుడు దానికి ఏర్పాటు చేస్తేనే అవుతుంది ఇదే ఆవుకు బిడ్డ పుడితే ఒక నాలుగు సంవత్సరాల దాకా దాన్ని మోసే పరిస్థితి ఉంటుందండి ఉండదండి ఉండదు కదా అట్లా అంటే దేనికి అవసరమైనటువంటివన్నీ కూడా పూర్తిగా ఒక పిచ్చుక గూడు కడుతుంది ఒక ఆర్కిటెక్చర్ కూడా ఆర్కిటెక్చర్ వెళ్ళి చదువుకోవాలి కదా అది అలాగే భగవంతుడు అనేటువంటి వాడు ఏం చేస్తారంటే మనకు కావాల్సినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేయడమే ఆయన పని ఓకే ప్రకృతి అనేటువంటిదే భగవంతుడు కదా అది నాస్తికులు ఉన్న వాళ్ళ ప్రశ్న ఏంటంటే మీ దేవుడు మీకు డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులతో మళ్ళీ మీరు కొబ్బరిగా కొని పూజా సామాగ్రి కొని అది శారీ కొని లేదా బట్టలు పెట్టి ఇవన్నీ ఏంటి దేవుడి చిన్న డబ్బులు అంటున్నారు కదా మళ్ళీ మీరే ఎందుకు ఇవ్వాలి లేకపోతే దక్షిణ ఎందుకు వేయాలి హుండీలో ఎందుకు వేయాలి అలా అడుగుతున్నారు అంటే ఉండీలో ఎందుకు వేయాలి లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటివి ఏదైనా మనం సమర్పించాలి అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఓ పద్ధతిగా సాంప్రదాయంగా మనం ఏదైనా తీసుకొని వెళ్ళడం మన పెద్దలు మనకిచ్చినటువంటి ఒక ఆచారం పెద్దవాళ్ళని కలిసేటప్పుడు మర్యాదపూర్వకంగా మనం వెళ్తాం భగవంతుడు ఆయన ఇచ్చినప్పుడు ఆయనకు కృతజ్ఞత తెలపడం అనేటువంటిది మనం పెట్టుకున్నటువంటిది అంటే భగవంతుడు వచ్చి నువ్వు వంద కొబ్బరికాయలు కొట్టమని ఏ భగవంతుడు చెప్పలేదు చెప్పలేదు మనం పూర్వకంగా భగవంతుడికి కొబ్బరికాయ అనేటువంటిది పూర్ణ ఫలితం పూర్ణ ఫలం కాబట్టి మనం అందిస్తున్నాం ఇప్పుడు పూజా సామానులు ఇవన్నీ కూడా ఆయన వచ్చి ఇన్ని ఇవన్నీ ఏర్పాటు చేస్తేనే అవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక తులసికి తూగాడు కదా అవును భగవంతుడు నాకు ఆ బంగారంతో తోకలేని తులసి దళానికి తూగాడు అవును మరి అవి అవి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి అండి స్వామి మీరు డాక్టరేట్ చేశారు జ్యోతిష్యం అంటే అవునండి జ్యోతిష్యంలో అంటే జ్యోతిష్యంలో లాభాలు అంటారు అట్లా ఏమన్నా తప్పకుండా ఉంటాయండి లాభాలు కాదు సార్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనిషి చేసుకునేటువంటి కర్మల యొక్క ప్రభావాన్ని అంటే చిన్న చిన్న ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడానికి జ్యోతిష్యంలో ఉండేటువంటి విధానాలు పద్ధతులు మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి అంటే చాలామంది ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుత కాలం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికంగా భయపెట్టేసి ఉండేటువంటి పరిస్థితుల్లో జ్యోతిష్యం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడడం అలవాటైంది ఎందరో మహనీయులు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ఉద్దండులు ఉండేటువంటి భూమిది అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఏది అవసరమో అది చేసుకోగలిగితే దాన్ని తప్పకుండా దాని యొక్క ఫలితం ఉంటుందండి అంటే పెద్దది నుంచి చిన్నదాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి శాస్త్రంలో అది విషయం తెలిసి ఉండాలండి విషయం తెలియకపోతే దాని యొక్క ప్రభావం కూడా అంతే వ్యతిరేక భావాలు కూడా ఉంటాయి దానివల్ల అంటే జ్యోతిష్ ప్రకారం ఏదో ఆపద ఉందనుకోండి దాన్ని తగ్గించడం కానీ దాని లేదంటే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గించడం కానీ లేదంటే దాన్ని తప్పించడం కానీ అవకాశం ఉందంటే తప్పించడం కాదండి తగ్గించడానికి అవకాశం ఉంటుంది తగ్గించడానికి తగ్గించడానికి ఖచ్చితంగా ఇప్పుడు పెద్దగా దెబ్బ తగలాలి ఏదో భగవద్ అనుగ్రహం వీడు చేసినటువంటి ఏదో స్వామివారి ప్రదక్షిణ లేకపోతే ఇంకొక శాస్త్రం ప్రకారం ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం చేత ఖచ్చితంగా ఆ ప్రభావం తగ్గుతుందండి ఇప్పుడు మనం నలుగురికి అన్నం పెడుతున్నాం నలుగురికి అన్నం పెట్టే సమయంలో అది ఏదో రకంగా మనకు పుణ్యం అనేటువంటిది ఏర్పడుతుంది వాడికి అన్నం పెడితే పుణ్యం ఏర్పడుతుంది అది ఎక్కడైనా కాపాడడానికి అవకాశం ఉంటుంది కదా అయితే మీరు ఈ జ్యోతిష్యం తెలుసు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ గురించి మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితి ఏంటి జగన్ గారిది ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారని ఆయన అలాగే ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డి వీళ్ళ గురించి ఏమైనా చెప్పగలరా అంటే శాస్త్రానికి సంబంధించిందిగా అంటే వాస్తవంగా ఏమైతుందంటే ప్రస్తుత కాలంలో టీవీల్లోనూ సోషల్ మీడియాల్లో వచ్చేసి ఎవరో ఈయన ఈయన ఇలా చేసేస్తాడు లేకపోతే పలానా ఇలా అనేటువంటిది ఆ ఆ విధానం మేము అంగీకరించమండి ఫస్ట్ అది పూర్తిగా దానికి మేము వ్యతిరేకంగా ఉంటాం ఇప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలు మీతోనే మాట్లాడాలి మీకు సంబంధించినటువంటి విషయాలు నేను ఒక వీడియో చేసేసి మొత్తం అందరికీ పంపిస్తాను అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం నేనేమున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా తెలుగుదేశంను ఈ పవన్ కళ్యాణ్ కలిసారు ఏమవుతుంది అంటే జ్యోతిష్యం ప్రకారం వాళ్ళకి వచ్చి చెప్పు మందమని చెప్పేస్తున్నారండి అవునండి అది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రజల నాడి పట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం ఉంటుంది ఫస్ట్ రెండో విషయం ఏంటంటే వీళ్ళకి భగవద్బలం అనేటువంటిది ఉన్నా ప్రజలు ఓట్లేస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు ఆ పరిస్థితి లేనప్పుడు చాలా రకాలైనటువంటి మార్పులు పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉన్నాయండి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించినటువంటి బలం ఉన్నా ప్రజలు ఓట్లేకపోతే లేకపోతే ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు